మన టీవీ ఛానల్ చేసిన ఆన్లైన్ ఒపీనియన్ పోల్లో 3 హత్యలు జరిగినా ఇంతవరకు హంతకులను కనిపెట్టలేకపోవడం మన పోలీసుల అసమర్థతకు నిదర్శనమని 90% మంది ప్రేక్షకులు నిరసన తెలియజేస్తున్నారు. ప్రముఖ కమ్యూనిస్ట్ శివానంద్, డాక్టర్ రమ్య, అడ్వకేట్ విష్ణు ఇలా వరుసగా హత్యలు జరుగుతున్నాయి. దీని గురించి ఒక అడ్వకేట్ గా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సార్, ఎవరో ఒకడు ముఖ్యమైన వ్యక్తుల్ని వరుసగా చంపుకుంటూ వస్తున్నాడు. ఇది కనిపెట్టడానికి మన వాళ్ళు ఎవరికి దమ్ము లేదు. ఆము అంటే స్కాట్లాండ్ అది. మీరు ఒకరిని చెప్పగలరు? ఒక గ్యాంగ్ చేసిందని అనుకోవచ్చు కదా సార్. ఒక్కరో గ్యాంగో ఇప్పుడు ఆ విషయం అంత ముఖ్యం అంటారా? లోకంలో ఉన్న సమస్యలే కాకుండా ఇదొక సమస్య. దీని గురించి అడుగుతుంటే పోలీస్ వాళ్ళు సరిగా సమాధానం చెప్పడం లేదు, అలాగే క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా సరిగా స్పందించడం లేదు. మన ప్రభుత్వం అయితే పట్టించుకోవడమే మానేసింది. పేపర్ చదవాలంటేనే భయంగా ఉంది. మీరు చెప్పేది కరెక్టే, కానీ ఈ సోషల్ మీడియాలో ఈ ఫేస్బుక్, వాట్సాప్ అంటూ తరువాత ఇతన్నే హత్య చేయబోతున్నాడని వారి వారి ఇష్టానికి ఫోటోలు పంపుతూ ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనికి మీరేమంటారు ప్రసన్న గారు? అన్ని టీవీలో నేనే మాట్లాడుతున్నానని, నన్నే చంపాలని, నన్నే ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తున్నారు మీరొకరు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని మనం సీరియస్ గా తీసుకుంటే బ్రతకడం చాలా కష్టం సార్. రంజిత్, వాడి నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని ఎలా చెప్పగలుగుతున్నావు? డాక్టర్ రమ్య ఫారెన్సిక్ పెథాలజిస్ట్ గా వర్క్ చేయగా లాయర్ విష్ణు ఎవిడెన్స్ని అప్రూవ్ చేసిన కేసు, నేను ఇన్వెస్టిగేట్ చేసిన కేసు, క్యాథరిన్ ఎమాన్యువల్. ఆ కేసు మన బ్రాంచ్కి మెయిన్ గా అసైన్ అవ్వడానికి కారణం శివానంద్ కేసు వేసి పోరాటం చేయడమే. ఎమాన్యువల్ అతని భార్య ఆర్కిటెక్ట్ కపుల్. ఎగ్జాక్ట్లీ సార్, బాగా డబ్బున్న వాళ్ళు. క్యాథరిన్ వాళ్ళ ఒక్కగానొక్క అమ్మాయి, సంతోషమైన కుటుంబం. ఆ ఇంట్లో పనివాడు ఉండేవాడు, పేరు మర్యాదాసు. పనివాళ్ళ కాకుండా కుటుంబంలో ఒకటిగా కలిసిపోయాడు. వంట పని చేయడం, ఇంటి పని చేయడం, క్యాథరిన్ని స్కూల్కి డ్రాప్ చేయడం, అన్ని వాడే చూసుకునేవాడు. బాగా బిజీగా ఉన్న పేరెంట్స్ దగ్గర దక్కని ప్రేమ అభిమానం క్యాథరిన్కి మర్యాదాస్ దగ్గర దక్కాయి. కానీ ఒక్క రాత్రిలో ఆ కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. క్యాథరిన్ హత్యకు గురైంది, మర్యాదాస పరారయ్యాడు, ఇంట్లో ఉన్న డబ్బు నగలు దొంగిలించబడ్డాయి. పోలీసులు మర్యాదాసుని సస్పెక్ట్గా డిక్లేర్ చేసి కేసు ఫైల్ చేశారు. వారమైనప్పటికీ మర్యాదాస ఆచూకి తెలియనందువల్ల విక్టిమ్ని పూడ్చిపెట్టి కేసు క్లోజ్ చేశారు. 2 వారాలు అంతా సర్దుమణిగింది. కానీ ఈ కేసులో ఏదో మర్మం ఉంది, నిజమైన హంతకుని కనిపెట్టలేదు అని మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి. ప్రజలు ధర్నాలు చేశారు. మర్యాదాస కుటుంబం శివానందని మీట్ అయ్యి రిక్వెస్ట్ చేసినందువల్ల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి కేసును రీఓపెన్ చేయించారు. హైకోర్టు ఆర్డర్తో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నా నాయకత్వంలో ఏర్పాటైంది. నేను క్యాథరిన్ బాడీని ఎగ్జ్యూమ్ చేసి రీపోస్ట్మార్టంకి ఆర్డర్ చేశాను. కానీ కేసు సాల్వ్ చేయడానికి ముఖ్యమైన ఎవిడెన్స్ అయిన మర్డర్ వెపన్ మాకు దొరకలేదు. ఒకరోజు ఐ కాట్ ద బ్రేక్ త్రూ. హలో, హలో, హౌ ఆర్ యు? ఫైన్. తీసుకోండి. నో థ్యాంక్స్. కెన్ ఐ గో? యా, ష్యూర్. ఓ, మీరు గాల్ఫ్ ప్లేయరా? ఎస్ సార్. ఏ క్లబ్లో ఆడుతున్నారు? గచ్చిబౌలి క్లబ్లో. నేను రేస్ క్లబ్ ప్లేయర్, జస్ట్ బిగినర్. మీ అంత కాదులేండి. అడిగిన ప్రశ్నలకు మాత్రం ముక్తసరిగా సమాధానం చెప్పారు. కూతుర్ని పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నారని నేను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే ఒక విషయం గమనించాను. ఒక గాల్ఫ్ కిట్లో 16 క్లబ్లు ఉంటాయి. అన్నీ ఇంచుమించు ఒకేలాగుంటాయి. ఒకే ఒక క్లబ్ తప్ప, అదే పట్టర్. హోల్ దగ్గరున్న బంతిని కొట్టడానికి యూజ్ చేసే క్లబ్. ఇమాన్యువల్ దగ్గరున్న కిట్లో ఆ పట్టర్ కొత్తదిగా ఉంది. క్యాడీ దగ్గర మాట్లాడిన దాన్ని బట్టి ఇమాన్యువల్ హత్య జరిగిన 2 వారాల తర్వాత ఒకే ఒక్కసారి మాత్రం గాల్ఫ్ ఆడడానికి వచ్చినట్టుగా తెలిసింది.
గాల్ఫ్ పటర్ మేక్ ఫింగర్ ప్రింట్స్ బట్టి చూస్తే అది ఇమాన్యువల్ కి చెందిన మిస్సింగ్ పటర్ గా తేలింది. ఫోరెన్సిక్ ల్యాబ్ ఎగ్జామినేషన్ లో మేము వెతుకుతున్న మర్డర్ వెపన్ అదేనని నిర్ధారణ అయింది. డిఎన్ఏ రిపోర్ట్ లో రెండు ముఖ్యమైన ఆధారాలు దొరికాయి. ఫస్ట్, క్రైమ్ స్పాట్ లో క్యాథరిన్ ది మాత్రమే కాదు, మర్యాదాసు రక్తం కూడా ఉంది. సెకండ్లీ, దొరికిన గాల్ఫ్ పటర్ మీద ఉన్న బ్లడ్ ట్రేసెస్ మర్యాదాసువి. సో మర్యాదాసు మిస్ కాలేదు, మర్డర్ చేయబడ్డాడని కనిపెట్టాను. పెథాలజీ రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు సెక్స్ లో పాల్గొన్నట్టుగా కన్ఫామ్ అయింది. స్పెర్మ్ డిపాజిట్ లో ఉన్న డిఎన్ఏ మర్యాదాసు డిఎన్ఏతో మ్యాచ్ అయింది. కేసు సాల్వ్ చేసేసాం. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం మర్యాదాసే ముందు చనిపోయాడు, ఆ తర్వాతే మీ అమ్మాయి. మీ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి చూడగా అనుమానాస్పదంగా ఎవరూ లోపలికి రాలేదు. కానీ ముఖ్యంగా మర్యాదాసు డెడ్ బాడీ మీ ఫామ్ హౌస్లో దొరికింది. పార్టీ క్యాన్సిల్ అయితే ముందే చెప్పకర్లే, బిగ్ వేస్ట్ ఆఫ్ టైం. కొత్త కార్లో టెస్ట్ డ్రైవ్ వెళ్ళామనుకుంటే పోలా. డబ్బు నగలు దొంగలించబడి క్యాథరిన్ హత్య చేయబడిందని కేసు క్లోజ్ చేసేశారు. నేను ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే నిజాలు బయటపడ్డాయి. సార్, ఒక తండ్రిగా నా పరిస్థితి ఆలోచించండి సార్. 16 ఏళ్ళు నిండని పిల్ల సార్. ఇంట్లో ఉన్న పనివాడితో కోపంలో ఆ పనిచేశాను సార్. మర్యాదాసు రేప్ చేసి చంపేశాడు, ఆ కోపంలో నేను వాడిని కొట్టి చంపేశాను. అలా మీరు రిపోర్ట్ మార్చి రాయండి సార్. ఆల్రెడీ నా కూతురు గురించి ఏమేమి రాస్తున్నారో తెలుసా మీకు? టీవీ ఆన్ చేయడానికి భయపడుతున్నాం. రోజు మీడియాలో నా కూతుర్ని చూపించి చూపించి రేప్ చేసినట్టు ఎలాంటి ఎవిడెన్స్ లేదు. వాళ్ళిద్దరూ ఇష్టపడే అలా నడుచుకున్నారు. అటాప్సీ రిపోర్ట్ క్లియర్గా చెప్తోంది. మీరిద్దరూ కలిసి ఎవిడెన్స్ని సప్రెస్ చేశారు. డాక్టర్ రమణతో కూడా దీని గురించి మాట్లాడాను. ఆవిడ కలెక్ట్ చేసిన డిఎన్ఏ ఎవిడెన్స్ చాలు మిమ్మల్ని కన్విట్ చేయడానికి. నేను డిఎన్ఏ రిపోర్ట్ మార్చి రాయిస్తాను. నాకు కనెక్షన్స్ ఉన్నాయి, అది నాకు వదిలిపెట్టండి. ఆ శాంపుల్ని బట్టి రిపోర్ట్ మార్చి రాయండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఇండియాలో విదేశాల్లో. జస్ట్ అకౌంట్ నెంబర్ చెప్పండి. సార్, మేమిద్దరం సిటీలో లీడింగ్ ఆర్కిటెక్ట్స్. మా రెప్యుటేషన్ ఏం కావాలి? అవమానం సార్. వి హావ్ డన్ రైట్. యా, వి ఆర్ డన్.
యూ హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. నా దగ్గరే దాచిపెట్టేది సార్, చెప్పకూడని విషయాలన్నీ చెప్పి ఇలా ఎరుకున్నారే సార్. కేథరిన్ వయస్సు మనల్ని అర్థం చేసుకోలేదు. అడిగిందల్లా కొనిచ్చాం, డబ్బు ఖర్చు చేసామే కానీ కొంచెం టైం ఖర్చు చేసి ఉండాల్సింది. థియరీ ఏంటి? శివానంద్, డాక్టర్ రమ్య, విష్ణు, ఆ తర్వాత నేను, మా నలుగురిని కనెక్ట్ చేసే కేసు ఇది. ఈ కేసు వల్ల బాధించబడ్డ ఎవరో ఒకరే సస్పెక్ట్. ఎవరు? ఆ కుటుంబంలో అందరూ చచ్చిపోయారు కదా. రిలేటివ్స్? వాళ్ళ చావు వల్ల బాధించబడ్డ ఎవరైనా ఒకళ్ళు? వాళ్ళు చచ్చిపోయి 3 ఏళ్ళు అయింది, ఇన్నాళ్ళు లేనిది, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. సార్, ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా సార్. రంజిత్, ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ టు డూ దిస్. ఇక నుంచి ఈ కేసు నేను తీసుకుంటున్నాను, మీరిద్దరూ నాకు రిపోర్ట్ చేయండి. సార్, ప్లీజ్ సార్. నువ్వు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యావు, నీ జడ్జ్మెంట్ సరిగ్గా ఉండదు. నీకు పార్కిన్సన్స్ ఉందని నా దగ్గర దాచడమే తప్ప. ఆ రోజు ఏమైనా అయ్యుంటే? సార్, నేను ఇన్వెస్టిగేషన్లో ఉండి తీరాలి సార్. ఉంటావు కానీ ఫీల్డ్ వర్క్లో కాదు. వందనా, ఐఎమ్ రెడీ టు మీట్ ద ప్రెస్.